ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ముందు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అంతకు మించి వేరే దారి లేదు, ఖచ్చితంగా వాటినే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అని తేల్చి చెప్పేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కేంద్రం కూడా తేల్చి చెప్పేసింది, మేము ఇంతే ఇస్తాము పోలవరం నిర్మాణానికి అని. అయితే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి వైఎస్ఆర్ గారి కళ సాకారం చేయడం ఒక బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ముందు, తర్వాత 151 స్థానాలు కట్టబెట్టిన ప్రజలకు కూడా సమాధానం చెప్పుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తి చేయకపోతే. ఈ రెండు విషయాల్లో కూడా ఒక పక్క ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తాజాగా చెప్పింది అదే, ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టాలి అనేది ఒక రకంగా, అది కూడా యాడ్ చేసుకుంటే మూడోది, అంటే పూర్తి చేస్తే ఖచ్చితంగా పేరు పెడతారా లేదా అనేది, అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ అదొక సవాల్గా మారే అవకాశం ఉంటుందేమో. మొత్తానికి ఇప్పుడు ఈ రెండు సవాళ్ళు స్వీకరించాలి అంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. ఏదో రకంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేద్దామంటే అది చిన్న విషయం ఏం కాదు, భారీ బడ్జెట్తో కూడుకున్నది. కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్థికంగా సహాయం అందించకపోతే ప్రాజెక్టు పూర్తి అవుతుందా లేదా అనేది కూడా ఇప్పట్లో క్లారిటీ చెప్పలేము అనేది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటి పోలవరం విషయంలో అంటే, ఈ ప్రాజెక్టు కనుక పూర్తి కాకపోతే గతంలో టీడీపీ ఏ తప్పులు చేసింది, మరెవరు ఏం చేశారు అన్న ప్రశ్న లేకుండా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్నే నిందిస్తారు. అదేదో టీడీపీ ప్రభుత్వంలో అలా జరిగింది ఇలా జరిగింది, పునరావాస వ్యయాన్ని పెంచేశారనో లేదంటే ఇంకోటనో కేంద్ర ప్రభుత్వం తప్పనో విభజన చట్టంలో ఉన్నా సరే ఎందుకు కేంద్రం ఇవ్వలేదని ఇవన్నీ అడగరు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కేంద్రంతో పోరాడి నిధులు ఎందుకు విడుదల చేయించుకోలేకపోయారు, ఎందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయలేదు పోలవరం విషయంలో, ఇదే ఈ ఒక్క టాపిక్ వస్తుంది తప్ప ఇంకా అంతకుమించి ఏం రాదు. ప్రతిపక్షాలకు కూడా ఒక రాద్ధాంతం చేయడానికి ఇది ఒక మంచి సమయంగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకూడదు అంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అయితే ఇప్పుడు జగన్ గారి ముందున్న రెండే రెండు మార్గాలు ఏంటి అనే పోలవరం ప్రాజెక్టు విషయంలో పోరాడి సాధించడం లేదా సొంతంగా అప్పులు చేసి ఆ పనిని పూర్తి చేయడం. పోరాడి సాధిస్తారా లేదంటే అప్పులు చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? పోరాడి సాధిస్తే ఒక రకంగా ఉంటుంది, అప్పులు చేస్తే కనుక ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రతిపక్షం ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంత అప్పులు చేశారు ఇంత అప్పులు చేశారు, ఒక్కొక్క మనిషి మీద ఇన్ని ఇన్ని కోట్ల భారం ఉంది అని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు ప్రతిపక్షం, దాన్నే పదే పదే తెర మీద తీసుకొస్తుంది. మరి ఏ విధానాన్ని ఎంచుకుంటారు అనేది చూడాలి. మరో పక్క చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ గారు చెప్పేశారు, బంతి కేంద్రం కోర్టులోకి వదిలేస్తాం, వాళ్ళనే పూర్తి చేసిస్తారు. ఒకప్పుడు లేదు, కేంద్రం మీద కేంద్రం పరిధిలో జరిగితే కనుక పనులు ఎప్పటికో జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకుంది, ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని పూర్తి చేసి ఇవ్వండి అంటే కేంద్రం ఒప్పుకుంటుందా? ఇదంతా రకరకాల చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎట్లాగా డిసైడ్ చేస్తారు, పోలవరం ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేస్తారు అనేది ఒక ప్రశ్న. అనుకున్న టైంకి ఖచ్చితంగా 2021 పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనే హామీ అయితే ఉంది, మరి ఈ హామీని నిలబెట్టుకుంటారా లేదనేది కూడా ఇప్పుడు ఒక సవాల్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.